లేదండి. తర్వాత అసలు నేను చూడాల్సిన పనే రాలేదు నాకు, ఎందుకంటే అంత గొప్ప విజయం ఆ సినిమా. ఆ తర్వాత 40 సినిమాలు హీరోగా నటించాను నేను. అంతలేని కథ, యువతరం కదిలింది, చిలకమ్మ చెప్పింది, నాలాగా ఎందరో. అంతులేని కథ తర్వాత నాకు బాగా పేరు వచ్చిన సినిమా చిలకమ్మ చెప్పింది. అందులో కూడా రజనీకాంత్ గారు సంగీత ఒక పేరు, నేను శ్రీప్రియ ఒక పేరు. ఆ సినిమా అయితే నాకు నటుడిగా నా షీల్డ్స్ వెనకాల చూస్తే తెలిస్తే మీకు ఒక 10 షీల్డ్స్ నాకు బెస్ట్ యాక్టర్గా వచ్చాయి. ఆ తర్వాత 40 సినిమాల వరకు నేను హీరోగా యాక్ట్ చేయడం జరిగింది. అందరూ తెలుసు ముత్యాల పల్లకి ఎంఎస్ రెడ్డి గారిది, జయసుధా నేను యాక్ట్ చేసాను. అది కూడా చాలా మ్యూజికల్లీ సత్యం గారు అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు అందులో. సన్నాజాజికి గున్నామామికి పెళ్లి కుదిరింది అనే పాట చాలా బాగుంటుంది. అలా నేను ఒక 40 సినిమాలు హీరోగా చేయడం జరిగింది. సుబ్బారావు కోపం వచ్చింది, సుబ్బారావు కోపం వచ్చింది అనే సినిమా మీ అందరికి తెలిసి ఇప్పుడు కీర్తి సురేష్ ఉంది కదా, ఆ అమ్మాయి యొక్క అమ్మ మేనక దాంట్లో హీరోయిన్. తెలుగులో ఒక్కటే సోలో ఫిలిం నాతోనే యాక్ట్ చేసింది అమ్మాయి, మేనక హీరోయిన్గా. ఆ సినిమా కూడా మంచి సినిమా, హిట్ అయింది. ఆ తర్వాత అప్పుడు నాకు నిర్మాతగా మారాలి అనే ఆలోచన వచ్చింది. వచ్చి రాగానే నేను ఫస్ట్ అడిగింది చిరంజీవి గారిని. చిరంజీవి దగ్గరికి వెళ్ళి, చిరంజీవి నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను అన్నాడు. తీయన్నాడు, ఎందుకంటే నాకు ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఉంది, ప్లస్ మా బ్యాక్గ్రౌండ్ మా ఫ్యామిలీ అంతా ఆయన తెలుసు కనుక నువ్వు తీస్తానంటే అండి వెంటనే నాకు డేట్స్ ఆయన రాసి సంతకం పెట్టి ఇచ్చేసాడు, వెంటనే సినిమా చేయని. అలా ఎంకరేజ్ చేశారు చిరంజీవి గారు. సో ఆయనతోనే నా ఫస్ట్ సినిమా ప్రొడక్షన్, అంటే నిర్మాతగా తొలి సినిమా దేవాంతకుడు. దేవాంతకుడు సినిమా ఎస్ఏ చంద్రశేఖర్ గారు డైరెక్టరు, అంటే ఇప్పుడు పాపులర్ టమిల్ హీరో ఉన్నాడు కదా విజయ్, వాళ్ళ నాన్నగారు. అంతకుముందు నేను చిరంజీవి గారు ఆయన ఒక సినిమాలో యాక్ట్ చేసాం, అదే చట్టానికి కళ్ళు లేవు. అది కూడా సూపర్ హిట్ సినిమా. ఆ సినిమా చేసిన తర్వాత ఆ పరిచయంతోనే నేను ఆయన దగ్గరికి వెళ్ళి కథ అడిగాను. ఆయన కథ చెప్పాడు, బాగుందని చెప్పి చిరంజీవి గారికి కూడా చెప్తే ఆయన వెంటనే ఓకే చేశారు. సో నా తొలి ప్రొడ్యూసర్గా తొలి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. ఇక్కడే సంధ్యా థియేటర్లో 100 డేస్ ఫంక్షన్ చేశాం. సో తొలి నటించిన తొలి పిక్చరు సూపర్ హిట్, మాతగా కూడా సూపర్ హిట్ దేవాంతకుడు. అందులో నేను కూడా నటించాను, మంచి పాత్ర వేశాను. విజయశాంతిని తొలిసారిగా చిరంజీవి గారితో సోలో హీరోయిన్, విజయశాంతి హీరోయిన్గా యాక్ట్ చేసిన తొలి చిత్రం కూడా ఆల్మోస్ట్ హీరోయిన్గా, అంటే చిన్న చిన్న సినిమాలు చేసినప్పటికీ చిరంజీవి గారి కాంబినేషన్తో చేసిన తొలి చిత్రం దేవాంతకుడు. ఆ దేవాంతకుడు సూపర్ డూపర్ హిట్ అయింది. అలా నిర్మాతగా కూడా నేను మారటం, సినిమాలు తీయడం మొదలుపెట్టాను. సినిమాలు చాలా చేశాను. అప్పుడు చేస్తున్న టైంలోనే అప్పటికి ఇంకా అప్పుడప్పుడు సినిమాలు యాక్ట్ చేస్తూ ఉండేవాడిని, ఎప్పుడు మానలేదు. ఆ తర్వాత చిరంజీవి గారు ఒక నెక్స్ట్ పిక్చర్కి ఏమన్నారంటే, నారాయణరావు నా ఆయన వాళ్ళ రూమ్మేట్స్ ముగ్గురు, చిరంజీవి గారు, సుధాకరు, హరిప్రసాద్, వాళ్ళకు కూడా నా ఫ్రెండ్స్ కొంచెం నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను, కలిసియండి, నీకు అనుభవం ఉంది కదా, నువ్వు మెయిన్గా లీడ్ చేసి సినిమా తీయమంటే. అప్పుడు మేము ముగ్గురం కలిసి డైనమిక్ మూవీ మేకర్స్ అనే బ్యానర్ ఫ్రెష్గా స్టార్ట్ చేసి ఆ బ్యానర్ మీద తీసాం యముడికి మొగుడు. ఇక అది ఎంత విజయం సాధించిందో మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. సూపర్ డూపర్ హిట్, సిల్వర్ జూబ్లీ, అసలు బయ్యర్స్కి అయితే కాసుల వర్షం ఆ రోజుల్లో. అంత డబ్బు వేరే సినిమాల్లో చూసుంటారు వాళ్ళు, అంత డబ్బు సంపాదించి పెట్టింది. దానికంటే కూడా ముఖ్యంగా నేను చాలామందిని అందులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ముఖ్యంగా రాజ్ కోటి. వాళ్ళు అంతకుముందు చిన్న చిన్న సినిమాలు చేసేవాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్స్. ఆ సినిమాలోనే వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాను. ఆ ఒక్క సినిమా ఫస్ట్ గోల్డ్ డిస్క్ అనే వచ్చిన అవార్డు వచ్చిన సినిమా యముడికి మొగుడు. అందులో 7 పాటలు అయితే, 6 పాటలు అయితే 6 సూపర్ డూపర్ హిట్స్. వేటూరు సుందరమూర్తి గారు అన్ని పాటలు రాశారు. రాజ్ కోటికి చాలా మంచి పేరు వచ్చింది.
ఆ సినిమా కూడా అంత విజయం సాధించింది ఆ యముడికి మొగుడు అలా ఆ తర్వాత కూడా నేను చిరంజీవి గారి సినిమాలకు చాలా సినిమాలకు ఆ స్క్రిప్ట్ వర్క్ చేసేవాడిని ఎందుకంటే చిరంజీవి గారికి నేనంటే అంత నమ్మకం స్క్రిప్ట్ సైడ్ నేను ఏదో ఆచేస్తానని నాకు మంచి గౌరవం అందుకని ప్రతి సినిమా నాకు అప్పజెప్పేవారు రచయితరేని కాదు సత్యానంద్ గారు రాస్తూ ఉండేవారు వారితో పాటు కూర్చుని నేను స్క్రీన్ ప్లే చేస్తూ ఉండేవాడిని పసివాడి ప్రాణం అత్తకెముడు అమ్మాయికి మొగుడు అలాగే రౌడీ అల్లుడు ఇలా ఎన్నో సినిమాలకి న్యాయం కోసం రాజశేఖర్ గారిది ఇలా సినిమాలకు నేను వర్క్ చేస్తూ వచ్చాను యాజ్ ఏ స్క్రిప్ట్ రైటర్ అండ్ ప్రొడక్షన్ ఆల్సో ప్రొడక్షన్ పనులు కూడా నేనే చూసేవాడిని పల్లూరవింద్ గారు నేను మంచి మిత్రులు సో అలా ప్రొడక్షన్ కూడా చూస్తూ అలాగా ఆ టైంలో నేను కొన్ని సినిమాలు చేయడం తగ్గింది బట్ ఎప్పుడు మీరు అన్నట్టు సినిమాకు దూరంగా లేను హాయ్ దిస్ ఈజ్ అజయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తంబోలా టీవీ 12 బజే లేచినామా తంబోలా టీవీకి సబ్స్క్రైబ్ చేసినామా హలో నేను మీద కంగనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ హాయ్ ఐ యామ్ అనారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ చకాస్